జరిగిందా తీసుకొచ్చి మనం ఎక్కించారు. మళ్ళీ ఎవరా మీరు? అవును, ఇంతకీ నీ సంగతి ఏంటి? పెళ్లి చేసుకున్నాను రా. పెళ్లి చేసుకున్న బొక్కలు పడేస్తారు గురుగారు. అది రెండో పెళ్లి రా. సరిపోయింది. అసలు ఏం జరిగింది చెప్పండి గురుగారు. ఓపెన్ చేస్తే ఒక అందమైన అమ్మాయి తన అందమైన పెదాలకి లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది. వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి అందమైన పెదాలకి లిప్ లాక్ పెడతాడు. ఇది కాన్సెప్ట్. వెరీ నైస్ కాన్సెప్ట్ క్రిష్. క్రిష్ ప్రొఫైల్స్. ఏంటి మనసు ఇది? మన కాన్సెప్ట్కి ఒకళ్ళు కూడా సెట్ అయ్యేలా లేరు. న్యూ ప్రొఫైల్స్ చూడండి. అలాగే క్రిష్. లక్కీ, కాల్ దెమ్. ఓకే మానస్, ఐ విల్ డూ ఇట్ నౌ. హలో మానసా. హాయ్ రియా. హాయ్ సంధ్య. మోడల్ లియా మధుమణి. ఒక 1 hour ఆడిషన్ ఉంది, స్టూడియోకి వచ్చేయండి. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం అమ్మాయి పెదాలు. అదే అమ్మాయి అందంగా. సారీ, తీసుకొచ్చగలని. సారీ క్రేష్. మీ దిక్కుమాల సెలక్షన్. నెక్స్ట్. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం అమ్మాయి పెదాలు. అమ్మాయి పెదాలు అందంగా కనిపించాలంటే దానికి కారణం లిప్స్టిక్. లిప్స్టిక్. సారీ. ఒక అమ్మాయి అందంగా కనిపిస్తుందంటే దానికి కారణం పెదాలు. అవే అందంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం లిప్స్టిక్. మా సిరివన్ లిప్స్టిక్. మీ అందాన్ని రేపటి మీ అందాన్ని అందాల్ని. అబ్బబ్బా, చిలకలాగా నవ్వుతున్నావు, నవ్వించాలి. వెళ్ళు. నెక్స్ట్. మానసా, కమ్. ఇదైనా సరిగ్గా చెప్పిందో లేదో. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం అమ్మాయి పెదాలు. అమ్మాయి పెదాలు అందంగా కనిపించాయంటే దానికి కారణం లిప్స్టిక్. సిరివన్ లిప్స్టిక్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది, అండ్ అందానికి ఆయుధం కూడా. అందంగా లేని అమ్మాయిల్ని కూడా అందంగా మారుస్తుంది మా సిరివన్ లిప్స్టిక్. ఇప్పుడు సిరివన్ లిప్స్టిక్ వాడండి, అందంగా అందాన్ని మీ సొంతం చేసుకోండి. సార్, సారీ సార్, ప్లీజ్ సార్, 1 more టేక్ ప్లీజ్. ఓకే సార్. సార్ 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 ప్లీజ్, ఇంకొక అమ్మాయి. మహి, కమ్. అమ్మాయి అందంగా కనిపించడానికి కారణం ఆమె పెదాలు. ఆ పెదాలు అందంగా కనిపించడానికి లిప్స్టిక్. అదే సిరివన్ లిప్స్టిక్, మీ అందాన్ని రెట్టింపు చేసే ఆయుధం. అందంగా లేని అమ్మాయిలను కూడా అందంగా కనిపించేలా చేసేదే సిరివన్ లిప్స్టిక్. మీ పెదాలు అందంగా కనిపించాలనుకుంటే మా సిరివన్ లిప్స్టిక్ ని సొంతం చేసుకోండి. డైలాగ్ ఓకే డియర్, ఆ ఫినిషింగ్ కరెక్ట్ గా రాలేదు. అది ఎలా చెప్పాలో నేను చెప్తా. సిరివన్ లిప్స్టిక్ ఇలా చెప్పాలి. చెప్పు. ఓకేనా? ఓకే సార్. ఓకే, టెన్షన్ పడకు, బాగా చెప్పు. యాక్షన్. ఒక అమ్మాయి అందంగా కనిపించాలంటే కారణం ఆమె పెదాలు. అవే అందంగా కనిపించాలంటే సిరివన్ లిప్స్టిక్, అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేసే ఆయుధం. అందంగా లేని అమ్మాయిలను కూడా అందంగా చూపించేదే మా సిరివన్ లిప్స్టిక్. మీ అందమైన పెదాల్ని మా సిరివన్ లిప్స్టిక్ తో సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిట్ డియర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. పరమేశం. ఈ ప్రెసెంటెంట్ లో ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకే లెక్ చేస్తుంది. దానికి అబ్బాయిలు అందంగా స్టైల్ గా హ్యాండ్సమ్ గా కనిపించడానికి రకరకాల బ్రాండ్స్ వాడుతూ ఉంటారు. అయినో ప్రయోజనం కనిపించట్లేదా? అయితే మా షోరూమ్ కు రండి. ఎవరా మీరంతా?
సార్ లక్కీ సారీ సార్ ఎక్కడ పట్టుకొచ్చారు ప్లీజ్ సార్ ఇంకొక ఛాన్స్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఏదో ప్రెజెంట్ ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకి లైక్ చేస్తుంది అబ్బాయిలు అందం స్టైల్ ప్లీజ్ కలిపేస్తున్నారు సార్ వన్ మోర్ షాట్ ప్లీజ్ సార్ అవుట్ వి టేక్ వన్ మోర్ షాట్ సార్ గెట్ అవుట్ షిట్ నెక్స్ట్ మానస కమ్ యా యాక్షన్ ఈ ప్రెజెంటేషన్లో ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకి లైక్ చేస్తుంది దానికి అబ్బాయిలు హ్యాండ్సమ్గా స్టైల్గా ఫన్ ఆ ట్రెండ్ అమ్మాయిలు అప్పుడు చంపేస్తా కన్ఫ్యూజ్ పర్లేదు చెప్పు స్టార్ట్ చేయండి సార్ సార్ ఒక్కసారి సార్ ప్లీజ్ సార్ జీవితం సంక నాకేం చేశారు వాట్స్ యువర్ నేమ్ మహి మహిమా సార్ చెప్పండి ఇంకా మీ గురించి నేను ఈరోజే జస్ట్ ఫస్ట్ టైం ఆడిషన్కి వచ్చాను నాకు ఈ ఫీల్డ్ కొత్త సార్ ఓ ఫ్రెషా నో ప్రాబ్లం డియర్ యు ఫీల్ కంఫర్ట్ నేను పెద్ద హీరోయిన్ చేస్తాను పెద్ద యాడ్స్లో చేద్దు కానీ పెద్ద మోడల్ని చేస్తాను నేను ఏం కంగారు పడకు నేను చూసుకుంటా అన్నానుగా ఓకే సార్ వే హాయ్ మానస్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా క్యాబిన్లో వెయిట్ చేస్తారా ఓకే సార్ ఏంటి మానస్ ఏం చేస్తావు నువ్వు మన నమ్మి ఒక అమ్మాయి స్టూడియోకి వస్తే యు ఆర్ టాకింగ్ టూ మచ్ ఓకే బ్రో లైట్ లైట్ తీసుకో కూల్ బ్రో డూ యువర్ జాబ్ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదు హాయ్ హాయ్ సార్ పేరేంటి మహి మహిమా సార్ ఓహో నైస్ నేమ్ సి మహిమా మీకు ఇష్టం ఉంటేనే ఫీల్డ్లోకి రండి ఓకేనా ఓకే సార్ మీ నెంబర్ సార్ ఓకే నోట్ ఇట్ 7386249924 ఓకే సార్ ఓకే మహిమా బాయ్ డియర్ వెళ్ళినాక ఫోన్ చేయి ఓకే సార్ హే హాయ్ కాల్ చేస్తా అన్నారు చేయలేదే అందుకే నేను చూసి చూసి ఇలా అవునా మీరు పెద్ద యాడ్ ఫిల్మ్ మేకర్ కదా సార్ డైరెక్టర్ గారు బాగా బిజీగా ఉంటారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని జస్ట్ మెసేజ్ చేశాను అది మీరు చూసుకోలేదు కానీ కాల్ చేశారు థ్యాంక్ గాడ్ ఓకే ఎందుకంటే అంతమందిలో మేము గుర్తుండాలి కదా సార్ మీకు ముందు సార్ తీసేయండి క్రిస్టియన్ పిలవండి మేడం అదిగోండి మీరు కూడా మహి అని పిలవండి క్రిష్ ఇక్కడ మిల్క్ షేక్స్ చాలా బాగుంటాయి అవునా మరి తాగుదామా యా ఓకే ఎక్స్క్యూజ్ మీ 2 ఓరియో మిల్క్ షేక్స్ ఓకే సార్ సార్ ఎవరు ఆర్డర్ థ్యాంక్ యూ పర్లేదు పర్లేదు క్యారీ ఆన్ మహి ఇంకేమైనా వచ్చా మోడలింగ్ కాకుండా నేను బేసిక్గా ఫ్యాషన్ డిజైనర్ని కొత్తగా బొటిక్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ బడ్జెట్ సరిపోవట్లేదు ఇలా ఈ లైన్లో ట్రై చేస్తున్నా ఓహో ప్రొఫెషన్ ఒకటి ఫ్యాషన్ ఒకటి నేను డ్రాప్ చేస్తా పర్లేదు నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను మీరు వెళ్ళండి క్రిష్ నేను డ్రాప్ చేస్తా అంటున్నాను కదా మధ్యలో వదిలేరు కదా క్రిష్ ఒకసారి ఎక్కితే తెలిసేది వదిలేస్తాను వదలను అని ఇంతకీ బొట్టుకి ఎంత ఖర్చు అవుతుంది ఒక 5 to 10 lakhs వరకు అవుతుంది ఓహో ఓకే లెట్స్ గో ఓకే
ముంబై ఆడవాళ్ళు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు కాన్సెప్ట్ రెడీ అయిందా అని. ఇంకా లైన్ ఓకే కాలేదు. నువ్వు అస్సలు టైం ఇవ్వడం లేదు. ఆ క్రిష్ అయితే అస్సలు దొరకడం లేదు. కూల్ బేబీ కూల్. కాన్సెప్ట్ కావాలంటే కృష్ణ అడుగు. అదిగో బ్రో వచ్చాడు. ఓకేలే. బ్రో కమ్ అండ్ జాయిన్ అస్. నో మానస్, ఐ హావ్ టు వర్క్. నో బ్రో, ఎంజాయ్ చేస్తూ కూడా వర్క్ చేసుకోవచ్చు. లెట్స్ కమ్ అండ్ జాయిన్. ఎంజాయ్ ఎప్పుడు చేయొచ్చు, వర్క్ ఇంపార్టెంట్ మానస్. లక్కీ కమ్. వెరీ ఫన్నీ. కొంతమందికి ఎంజాయ్ చేయడం కూడా రాదు బ్రో. ఓకే బ్రో, ఐఎమ్ లీవింగ్, తర్వాత కలుద్దాం. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మానస్? లియా. Yes dear. You go to our place. I will come and enjoy. Okay. We are so much fun dear. Okay dear. You dirty fellow. No andarla kad baby. You touch my heart. Ayadi location plan cheyandi. Next week schedule plan cheddam. Okay Krish. Okay leave. ఇన్నాళ్ళు అరే ఇంతటి హాయి ఉంటే చాలే కలిసి నీతో ఇలా ఉండాలి మనతో లోకం మరిచి ఒకటే ఉండాలి సొగసు పలికే కదా ఈనాడు లేని ఆనందంగా మధు చిలికే కదా మధురంగా నేడు ఏకం కాగా ఆడాలంట నువ్వు నేను ఈ రూపురం గెలిచే ఆట అర్జెంట్గా కలవాలని కాల్ చేసావు? ఏంటో చెప్పు, నేను త్వరగా వెళ్ళాలి. హలో, ఏంటా తొందరపాటు? కూల్ కూల్, జస్ట్ చిల్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే ఇక్కడికి పిలిచా. ఏంటా ఇంపార్టెంట్ విషయం? నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. కోకాపేటలో ఉన్న నా ఫామ్ హౌస్ నీకు రాసిస్తా, నిన్ను మహారాణిలో చూసుకుంటా. ఏంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదే మాట ఎంతమందికి చెప్పావు? నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి తెలియని వాళ్ళు ఉంటే చెప్పు, వాళ్ళు వింటారు. ఎస్, అంతేగాని ఇలాంటి బిస్కెట్లు నాకేకు. చూడు, నీకు ఆల్రెడీ ఒకడు క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నాడు, అది తెలిసినా నీకు ఈ ప్రపోజల్ ఇస్తున్నా. ఏ, నీ ప్రపోజల్ నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఈ గోల్డెన్ ఆఫర్ వదులుకుంటున్నావు, తర్వాత నువ్వు చాలా బాధపడతావు. అయినా నన్ను ఇప్పటి వరకు కాదన్న ఆడదే లేదు. అవునవును, నువ్వు నాశనం అయిపోతావురా. నేను మానసును అడుగుతున్నా, నన్ను రిజెక్ట్ చేసావంటే మాక్సిమం నా ఈగోని టచ్ చేసినట్టే. ఏం చేస్తాడో ఏంటో. అబ్బో, ఇదన్నమాట మ్యాటర్. బావా మరదల సరసన నడుస్తుంది అన్నమాట. మానస్ మనసు పడ్డాడంటే వదిలే ప్రసక్తే లేదే. ఈరోజు నువ్వు అయిపోయావు, పదవే పద. ఏంటే ఓ గింజుకుంటున్నావు? ఈరోజు మానస్ అంటే ఏంటో నీకు చూపిస్తా. నువ్వేంట్రా నాకు చూపించేది? ఈరోజు నీకు బొమ్మ బ్లాక్ బస్టరే, ఏమనుకుంటున్నావు? అదిగో చూడు, వచ్చాడు. అదిగో వస్తున్నాడు చూడు, నా బావా. ఈరోజు నీ ఫోటోకి దండేసేస్తాడు. అబ్బో, అప్పుడే అంత నమ్మకం ఆవిడ మీద? రానివ్వు, చూసుకుంటా. వచ్చాడుగా, వాడి సంగతి నువ్వు చూస్తావో, నీ సంగతి వాడు చూస్తాడో నేను చూస్తా. ఏంటే నువ్వు చూసేది? రావే. అన్నా, వేసేయండి అన్నాడు.
వెళ్ళగలుగుతానికి వస్తే నువ్వు మమ్మల్ని వెళ్ళడానికి వస్తావురా? మా వాళ్ళు గెలిగితే ఎలా ఉంటుందో చూపించాలా? రండి రా, గెలిగేసుకుందాం. బుటెక్ పెట్టాలంటే తప్పదు కదా మహి. ఈ కలర్ ఈ క్లాతింగ్ మీకు బాగా సెట్ అవుతుంది, నేను అలా డిజైన్ చేస్తాను. అవునా, థ్యాంక్ యూ మేడం. మీకు ఇంకేమైనా డిజైన్ మైండ్లో ఉంటే చెప్పండి, అలా ట్రై చేద్దాం. ఒక నిమిషం. ఓకే అండి. అమ్మా, బిల్ తీసుకోండి. ఏంటి మేడం గారు, కొత్త బొట్టెక్కు, కొత్త డ్రెస్సు, కొత్త కొత్తగా ఉన్నారు. ఊరుకో బావా, చూకు లేయకు. నేను చేస్తున్నానా? అమ్మాయి గారే ఏదేదో చేస్తున్నారు. ఇది గిట్లా నవ్వి ఎన్ని రోజులైంది బాబు, గీదంతా లైఫ్ లాంగ్ ఇవ్వగలవా? అదేంటి అంటే ఎలా అంటారు, తను నేను కేవలం ఫ్రెండ్స్ అంతే, మీరు అర్థం చేసుకోండి. లేదు బాబు, అట్లా అనొద్దు. నువ్వు లేకుంటే అది లేదు. తన కోసం మీరెంత చేస్తున్నారో చూస్తున్నా, తప్పులేదు, ఒప్పుకోండి. లేదంటే మీరు పొరపడుతున్నారు. నాకంటే మంచివాడు, మంచి అబ్బాయి దొరుకుతాడు, నేను విషయంలో తనకు సెట్గా నంటి. ఎందుకు బావా అలా అంటావు? అమ్మ చెప్పింది కరెక్టే, నీకన్నా మంచివాడు నాకు తెలిసి ఎవడూ లేడు. ఆ రాముడు కూడా నాకు తెలిసి నీకన్నా మంచివాడు కాదేమో. ప్లీజ్ బావా, నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు వద్దు. చూడు మహి, నాకన్నీ అయిపోయినాయి. నాకు ఒక పాప కూడా ఉంది, నీకంటూ ఒక భర్త, నీకు మంచి ఇల్లు, నీకు మంచి ఫ్యామిలీ ఉండాలి. ఇక్కడితో ఆపేద్దాం.
మంచిగా బిజినెస్ చేసుకో, డెవలప్ అవ్వు, ఏమి ఆలోచించుకో. అర్థమైందా? ఇవన్నీ మనసు నుంచి తీసే. చూడు బావా, ఇంతకు ముందు నా కోసం ఎవరు ఇలా చేయలేదు. బహుశా చేసుంటే ఇలానే ఉండేదేమో. ప్లీజ్ బావా, నాకు నువ్వు కావాలి. అవు బాబు, అదంత ఘనం కోరుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఏం, మనం పూజించే దేవుళ్ళకి ఇద్దరిద్దరు భార్యలు, అలాంటిది మీరు చేసుకుంటే తప్పేంటి? ఒక్కసారి ఆలోచించు బాబు. ఈయన కొడుకు మా కానిస్టేబుల్ కోడిని దింగిందే గాక, పైగా మా కానిస్టేబుల్ చూసి నవ్వుతావురా బిడ్డా, చెమడాలు తీస్తా. అమ్మాయిల జాకెట్ కుటుంబాన్ని పిలిస్తే కొలతలు తీసుకోమని లోపలికి పోయినోడివి, కొలతలు తీసుకోకుండా వాళ్ళ మీద పండుకొని వస్తావురా? ఇరా చందు, చెమడాలు ఒలిచేస్తారేరా. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఉండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నా, నాకే ఒక్క పెళ్లి కాలేదు, నీకేంట్రా రెండు లఫుట్గా, నీకెట్లా పడిందిరా అది? అయితే గానీ సెక్స్ ఇలాంటి ఫిగర్ని పట్టావురా, కత్తి లాగుందిరా అది. అది నీ మొదటి పెళ్ళామా లేకపోతే రెండో పెళ్ళామా చెప్పరా? అట్లా గురుగా చూస్తావేంట్రా? సరే సర్లే కానీ ముందే సెటిల్మెంట్ చేసుకో. 15 లక్షలు డిమాండ్ చేస్తుందిరా అది నేను కాబట్టి 13 లక్షలకే సెటిల్మెంట్ చేస్తున్నా. ఏమంటావు? 2 లక్షలు డిస్కౌంట్. అమ్మాయి వచ్చింది, మాట్లాడుకోండి. ఇప్పటికైనా చెప్పు నాతో ఉంటానని. అంటే నువ్వు నా మీద కావాలి కేసు పెట్టావు? నువ్వు నాగం చేస్తున్నావు కదా. అరే ఏమ్రా బెదిరిస్తున్నావు, విమానం ఎక్కిస్తా బిడ్డా. మహిళ కొంచెం వెడి వెయిట్ చేయండి. రై ఏదో ఒకటి సెటిల్ చేసుకోరా. ఏ కానిస్టేబుల్ తీసుకురా. ఓకే సార్. ఏంటి ఇదంతా? నీ తలనొప్పులు అంతే నీకు అవసరమా చెప్పు. ఊకమ్మా, నీకేం తెలియదు. రై సెటిల్ చేసుకో. ఏమంటావు? ఎవరమ్మా నువ్వు? ఆయన వైఫ్ని సార్. అవునా? నువ్వు ఆయన భార్య అయితే మరి ఈవిడెవరు? నాకు తెలీదు సార్ ఆమె ఎవరో. చెప్పురా, నేను ఎవరా చెప్పు దానికి, చెప్పురా. అట్లా చూస్తున్నామైంది. నేను పెళ్ళానని చెప్పురా దానికి. ఏ ఆగమ్మ నువ్వు, ముందు మీరు ఇక్కడి నుంచి పోండి. అతను తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. బతికిపోయింది సాలేగాడు. సార్ ఏమైంది సార్? ఏమైందా? నీ డీలు సంకనకి పోయింది. ఆవిడ మైలా పోలీస్ స్టేషన్లోను హ్యూమన్ రైట్స్లో కేసేసింది. రేపటి నుంచి మీరు అక్కడికే వెళ్ళాలి. పోండి, ఇక్కడికి వెళ్ళిపోండి. ఏంటో చందు, ఇలాంటి కేసులు తెస్తావు? పొద్దు నుంచి నా ఎనర్జీ బొక్క, వస్తాయనుకున్న డబ్బులు బొక్క. సారీ సార్. దా పొందా, ఇదగొద్దుందా? ఓకే సార్. చి, దీనమ్మ జీవితం. ఎవరమ్మా మీరు? నా పేరు రాధా సార్. ఈయనొక అమ్మాయి మోసం చేసింది, చీట్ చేసింది, అందుకే కేసు పెట్టా. కౌన్సిలింగ్కి పిలిచారు, అందుకే వచ్చాం. ఇక్కడ సైన్ చేయండి అమ్మా.
ఏమయ్యా ఇంత అందంగా ఉన్న అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని పట్టుకోవడం ఏంటి? పాడైపోయారయ్యా మీరందరూ. వెళ్ళండి లోపలికి వెళ్ళండి. ఎస్, వాట్స్ యువర్ నేమ్? రాధా మ్యామ్. కృష్ణ మేడం. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మంచి భవిష్యత్తు ఉంది మీకు, ఎందుకు పాడు చేసుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. షీజ్ సబిత మేడం, సీనియర్ ఆఫీసర్. మీ కేసు గురించి వివరంగా చెప్పండి. ఓకే మేడం, నేను పిఎస్ వరకు వెళ్ళొస్తాను. ఈ కేసు ఫైల్ చూడండి, వీళ్ళ కేసు డీటెయిల్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఓకే మా. ఓకే మేడం, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏంటి మీ సమస్య? ఏం లేదు మేడం. ఏమీ లేదా? ఏమీ లేకుండా ఎలా వచ్చారు ఇంత దూరం? అది కాదు మేడం, ఈయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసి నేను ఈ కేసు పెట్టాను. అదేమో నేనే పెళ్ళానని టమ్ కేసుకుని మరీ తిరుగుతుంది. నన్ను ఉంచుకున్నాడని, దాన్ని మోసం చేశాడని ఆ అమ్మాయి లోకల్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని పెళ్ళేసుకోలేదు మేడం, జస్ట్ ఇద్దరం కలిసి డేటింగ్ చేసాం అంతే. బాబు నువ్వు బయటకు వెళ్ళు, నేను మళ్ళీ పిలుస్తాను. నువ్వు చెప్పమ్మా, నువ్వు అతనితో సెక్షువల్గా కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఉండట్లేదా? మీకు పర్సనల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవు మేడం, అంతా బాగానే ఉండేది. అసలు ఏం జరిగిందంటే, నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఆయన నేను టెన్షన్ పెడితే మీకెందుకండి? ఆయన మీకెందుకు చెప్పాలి నేను? హలో, ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్లో ఉండి ఎంత ఫైర్ అవుతున్నారు? తోటి మనిషికి సహాయం చేద్దామని అడిగానంతే మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి. నేను అర్జెంటుగా యూనివర్సిటీకి వెళ్ళాలండి, టుడే లాస్ట్ డేట్. సర్టిఫికేట్స్ తీసుకోవాలండి. సో ఫ్రెండ్ వస్తానంది, రాలేదు, అందుకే ఇంత కంగారు పడుతున్నానండి. అవునా? ఓలా ఉండగా టైం వేస్ట్ ఎందుకు దండగా? ఒక నిమిషం ఆగండి. అన్న ఓటీపీ చెప్పండి. 1334.